మనలో చాలామందికి చిన్నప్పుడు ఖచ్చితంగా మన హెయిర్కి ఒక చేసిన ఒక పని హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం, పారాషూట్ ఆయిల్ గుర్తుంది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో. స్కూల్ కూడా అప్పట్లో పారాషూట్ కంపల్సరీగా అంటే షూట్ ఆయిల్ పెట్టే కానీ స్కూల్కి వెళ్ళించేవాళ్ళు కాదు. కొన్ని స్కూల్లో ఆయిల్ ఎందుకు పెట్టుకోవడం క్వశ్చన్ చేసేవాళ్ళు. సో ఆయిల్ పెట్టుకోవడం అనేది హిస్టారికల్గా చాలా హెవీ ప్రాక్టీస్, అంటే అప్పట్లో ఖచ్చితంగా అందరూ పెట్టుకునేవాళ్ళు. లాస్ట్ 2 decades ఆయిల్ యూసేజ్ టు హెయిర్ చాలా తగ్గిపోయింది. ఇందులో ఒకవేళ కొంతమందికి ఆయిల్ పెట్టుకుంటే ఎన్నిసార్లు పెట్టుకోవాలి, దాంతో బెనిఫిట్ ఏమైనా ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ కంపెనీ ఆయిల్ వాడాలి, ఇవి చాలా కామన్గా మనకు వస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఆయిల్ మనం 2 reasons, ఒకటి స్కాల్ప్ పెట్టుకునే టెక్నిక్, తర్వాత షాఫ్ట్ అంటే మన జుట్టు టెక్స్చర్ బయట షాఫ్ట్కి పెట్టుకుంటాం. సో చాలామందికి ఉమెన్లో మేము చూస్తుంటే ఆయిల్ దేల్ పుట్టుట షాఫ్ట్ ఆ హెయిర్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే హెయిర్ కండిషన్గా ఫామ్ అవుతుంది, దానివల్ల ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయ్యి హెయిర్ బ్రిటిల్ అవ్వకుండా డ్రై కాకుండా హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ పెట్టినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుందా లేదా, కొన్ని రకాల ఆయిల్స్ స్పెషల్గా కోకోనట్ ఆయిల్ లేదా క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఆయిల్ అంటారు, ఈ ఆయిల్స్లో మనకు స్కాల్ప్కి అంటే ఆయిల్ పెట్టి కొంచెం వేడి ఆయిల్ పెట్టి మసాజ్ చేసినప్పుడు అది బ్లడ్ సప్లై పెరిగి కుదుల్ని మనకు హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఉమెన్ అయితే యూజువల్గా ఒక వీక్లీ ఒక 2 సార్లు, మెన్ 1 weekly మనం ఆయిల్ రికమెండ్ చేస్తాం. అంటే ఆయిల్ కనుక అలవాటు ఉంటే మన ఇంట్లో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది 3 ఆయిల్స్ని కలిపి కాంబినేషన్ చేసుకోవచ్చు. ఒక పోర్షను కోకోనట్ ఆయిల్, ఒక పోర్షను క్యాస్టర్ ఆయిల్ ఆముదం మనం చెప్పింది. దీనికి ఒక ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేస్తే హెయిర్ రీగ్రోత్ కూడా పనిచేస్తుంది. ఇందులో ఒక్కొక్క పోర్షన్గా 1/5 పోర్షన్, చాలా కొంచెం ఒక 20-30 డ్రాప్స్ చాలు, అది రోజ్ మేరీ ఆయిల్ అంటారు. ఈ 3 ఆయిల్స్ కనుక కాంబినేషన్ చేసినప్పుడు అది రూట్స్కి పెట్టుకుంటే ఇది హెయిర్ రీగ్రోత్కి మళ్ళీ పనిచేస్తుంది. ఎవరికైతే మెడిసిన్స్ వాడటం ఇష్టం లేకుండా మినాక్సిల్ లాంటి కెమికల్స్ వాడటం ఇష్టం లేని వాళ్ళకి ఈ రోజ్ మేరీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ రీగ్రోత్కి. సో రోజు మేరీ ఆయిల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అది ఆయిల్ ఎలోన్ వాడకుండా దాన్ని ఒక కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్తో మిక్స్ చేసినప్పుడు దాని రోజు మేరీ ఆయిల్ పెనిట్రేషన్ బాగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ ఏరియాకి మనం అది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ 3 ఆయిల్స్తో మనం ఇంట్లో చేసుకుని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటా ఉంటే కొంచెం బాటిల్లో పోసుకొని ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ రీక్లీన్ చేసుకోవడం, వీక్లీ మనం అనుకున్నట్టు 1 or 2 కనుక వాడితే మీరు ఖచ్చితంగా ఈ మంచి హెయిర్ గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం.